ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సానుకూల ఫలితాలు ప్రతి రంగంలో సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, వైజ్ఞానిక సంబంధమైన విషయాలు, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు, సినిమాల్లోనూ టీవీల్లోనూ ఇతరత్ర చోట మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తించడానికి మీరు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాని దగ్గర ఫలితాలు తప్పకుండా వచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. అనవసరమైన వ్యక్తులతో స్నేహాలు సంబంధ బాంధవ్యాలు వదులుకుంటారు. విందులు వినోదాలకి దూరంగా ఉంటారు. సంతానము, పిల్లలు, వీళ్ళ యొక్క పురోగతి గురించి ఎక్కువగా ఆలోచన చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మంచిదారులు పెట్టాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాయి. పిల్లలతోటి అనుబంధం బాగా దగ్గరవుతుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. తల్లిదండ్రులకి, తోడపుట్టిన వాళ్ళకి మీ చేతిలో ఉన్న సహాయాన్ని చేయగలుగుతారు. ఈ మాత్రం స్థితి ఇచ్చినందుకు ఆ పరమేశ్వరుడికి, ఆ భగవంతుడికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అదే కోణంలో నూతనమైనటువంటి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతో వాటి గురించి ఎక్కడైనా మంచివి ఏమైనా ఉన్నాయేమో కనుక్కోమని మీ వాళ్ళకి మీరు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి స్థలాన్ని కానీ, పొలాన్ని కానీ, ఇల్లు కానీ కొనాలని చెప్పని ఆలోచిస్తారు. అందుకు సంబంధించిన ప్రాథమికమైనటువంటి వ్యవహారాలన్నీ ఈ వారం పూర్తవుతాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలకు గాను లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇవ్వటం మీకు ఇష్టం లేక మీ యొక్క సామర్థ్యం మీదనే మీరు ఆధారపడతారు. మీరు రాసినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావటం వల్ల, మంచి మార్కులు రావటం వల్ల మీరు కోరుకున్నటువంటి స్థానం లభిస్తుంది. జీవితంలో మీరు అభిమానించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అభిమానించకపోవటం మీ మానసిక వేదన కారణం అవుతుంది. నా రక్తంలో కానీ, నా డబ్బులో కానీ, నా ప్రేమలో కానీ కల్మషం లేదు, కానీ ఎదుటివాళ్ళు నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నారో నేను మాత్రం తెలుసుకోలేకపోతున్నాను. దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అని మానసికంగా చాలా బాధపడతారు. కళారంగంలో ఉన్నవారికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీడియా పరంగా కూడాను మంచి గౌరవం దక్కే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు. అందరూ మనవాళ్ళేనని చెప్పనే భావంతో మీరు చేసినటువంటి కొన్ని పనుల వల్ల చాలామంది లాభపడతారు. కొంతమంది మీ ద్వారా ప్రయోజనం ఉంది, మీ చెడు కోరుకుంటారు. మీ వ్యక్తిగత రహస్యాలు, మీ కుటుంబ విషయాలు బయట వాళ్ళకి చెప్పి వెకిలిగా నవ్వుకుంటారు. ఈ రకమైన విషయాలు మీ దృష్టికి రావడంతో వాళ్ళని గట్టిగా మందలించి బుద్ధి చెప్పి బయటికి నడతారు. మీలో ఈ తత్వం కూడా ఉందని చెప్పి తెలుసుకొని కొంతమంది జాగ్రత్తగా ఉంటారు. ఈయనలో ప్రేమ ఎంత ఉందో కోపం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి క్రమశిక్షణ నలుగురికి ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట దిక్క 5. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకందరికీ ఒక సులభమైనటువంటి ఉపాయం చెప్తున్నాను, తెలుసుకోండి. ఈ డ్యాన్స్ నేర్చుకునేవాళ్ళు, డ్యాన్స్ ప్రోగ్రాం ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శివాంస ఉంటేనే వాళ్ళు ఆ విధంగా డ్యాన్స్ చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళు చేయలేరు. మీకు డ్యాన్స్ చేయడం వచ్చు కనుక సాయంత్రం 5-6 మధ్య అసుర సంధ్య వేళలో పరమేశ్వరుడు పటం కానీ లేకపోతే నటరాజు బొమ్మ కానీ దగ్గర పెట్టుకొని ఆయన ముందు డ్యాన్స్ చేయటం వల్ల, నాట్యం చేయటం వల్ల మీకు శివానుగ్రహం సంప్రాప్తిస్తుంది. అది అందరికీ లభించదు. ఆ నాట్యం చేసిన వాళ్ళకి మాత్రమే ఆ రకమైనటువంటి యోగ్యత, అదృష్టం ఉంది. మరి స్టేజ్ మీద చేస్తున్నాం, లక్షల మంది చూస్తున్నారు, అక్కడ కూడా నటరాజు విగ్రహం పెట్టే చేస్తున్నాం, గురువుగారి దండం పెట్టుకునే చేస్తున్నాం అనే మాటలు మీరు చెప్తారు. నాకు తెలుసు కూడా ఇలాంటి సందేహాలు వస్తాయి. కానీ ఇదేమిటంటే ఈ యొక్క నాట్యాన్ని నీకు అంకితం చేస్తున్నాను స్వామి
పూజ చేస్తున్నాను నాచ్యతో నీకు అనే సంకల్పంతోటి 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ పరమేశ్వరుడి దగ్గర అసురధంజా సమయంలో సాయంత్రం 5:00-6:00 మధ్య మీరు నాచ్యం చేస్తే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ప్రతి విషయంలో కూడాను రుద్రకవచంలాగా కాపాడుతాడు. ఇది నిస్సంశయమైన విషయం, మహాశివ పురాణంలో చెప్పబడ్డ విషయం. చక్కగా ఉపయోగించుకోండి, పెద్ద శ్రమతో కూడినటువంటి విషయం కాదు. ఈ విషయం తెలియక చాలామంది ఎన్నో రకాల ప్రయోజనాలు కోల్పోతున్నారు. మీరు చక్కగా పాటించండి, నేను చెప్పాను మీకు తప్పకుండా మేలు జరుగుతుంది. ఆ రోజు మీరే అంటారు, సిద్ధాంత్ గారు చెప్పారు మాకు మేలు జరిగింది, మేము మంచి పని చేశామని. ఇక్కడ చెప్తుంది నేను కాదు, మీ హితవు కోరి పరమేశ్వరుడే చెప్పిస్తున్నాడు. ఆయన అనుగ్రహం లేనిది ఎవరూ చెప్పలేరు. నేను కాదు, ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఓ మంచి మాట కానీ ఒక శివుడి గురించి ఒక మాట కానీ చెప్పాలంటే చాలా కష్టం. ఎంతో వైష్ణవాంశం ఉన్నవాడికి కానీ శివభక్తి ఏర్పడదు, ఎంతో ఈశ్వరాంశం ఉన్నవాడికి కానీ వైష్ణవ భక్తి ఏర్పడదు. ఉదాహరణకి రావణాసురుడే, ఆయనకి విశేషమైనటువంటి వైష్ణవాంశ ఆయనలో ఉంది, కాబట్టి అఖండమైనటువంటి శివభక్తుడు అయ్యాడు, నవకోట లింగాచరణ చేశాడు. కనుక ఏమిటంటే ఒక సలహా చెప్పడం అనేది తెలిసినటువంటి సిద్ధార్థిగా నా బాధ్యత. దానివల్ల పొందేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానికి నేను బాధ్యుడిని కాదు. ఆ పరమేశ్వరుడు ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు, తీసుకునేవాళ్ళు మీరున్నారు. నేను కేవలం మీడియేటర్నే, ఉన్న విషయాన్ని చెప్పాను, కేవలం పోస్ట్మెన్ సర్వీస్ అంతే. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సూచన చేశాను.